శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ జీకే కాలనీలోని శ్రీ శివసాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బిగ్ స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రసారం చేశారు. ఈ పూజ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. काफी स्तर है उत्तर भारत में, इस पर कड़ाके की ठंड पहुंच रही है, बढ़ रही है, लेकिन जिस तरह से भारी भीड़ अति मुख्यमैन रोजु అది మన అయోధ్యలో బాలరాముడిని మనము ఎంతో గొప్పగా విశేషంగా సంతోషంగా ప్రతిష్ట జరుపుకుంటున్నాం. ఇది 500 సంవత్సరాల నుంచి ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని 500 సంవత్సరాలుగా ఎంతోమంది ప్రయత్నించినా కానీ ఈ బాబర్ కాలం నుంచి అది మనకి సంకల్పం జరిగినా కానీ ఈ రోజుకి ఆ కళ నెరవేరుతోంది. ఈ కళ నెరవేరటంలో ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారి స్వయం కృషి ఎంతో ఎక్కువగా చాలా చక్కగా ఆయన స్వయం కృషితో ఈరోజు ఈ కార్యం సాధ్యమైంది. అతి ముఖ్యమైన రోజు అది మన అయోధ్యలో బాలరాముడిని మనము ఎంతో గొప్పగా విశేషంగా సంతోషంగా ప్రతిష్ట జరుపుకుంటున్నాం. ఇది 500 సంవత్సరాల నుంచి ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని 500 సంవత్సరాలుగా ఎంతోమంది ప్రయత్నించినా కానీ ఈ బాబర్ కాలం నుంచి అది మనకి సంకల్పం జరిగినా కానీ ఈ రోజుకి ఆ కళ నెరవేరుతోంది. ఈ కళ నెరవేరటంలో ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారి స్వయం కృషి ఎంతో ఎక్కువగా చాలా చక్కగా ఆయన స్వయం కృషితో ఈరోజు ఈ కార్యం సాధ్యమైంది. అతి ముఖ్యమైన రోజు అది మన అయోధ్యలో బాలరాముడిని మనము ఎంతో గొప్పగా విశేషంగా సంతోషంగా ప్రతిష్ట జరుపుకుంటున్నాం. ఇది 500 సంవత్సరాల నుంచి ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని 500 సంవత్సరాలుగా ఎంతోమంది ప్రయత్నించినా కానీ ఈ బాబర్ కాలం నుంచి అది మనకి సంకల్పం జరిగినా కానీ ఈరోజుకి ఆ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.